నిర్ణీత నియోజకవర్గం ఎమ్మెల్యే అది ప్రజాధర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద విశాఖను పరిపాలన రాజధానిగా మద్దతు పలుకుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ప్రజల పరిపాలన రాజధానిగా కోరుకుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం తగదని ఆయన అన్నారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. చాలా దిగి కూడా స్ట్రైట్ వెళ్తున్నారు. సమగ్రంగా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతో మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనేటువంటి ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిన తర్వాత ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తానని చెప్పిన తర్వాత ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందంలో దాండించినటువంటి పరిస్థితి. అటువంటి తరుణంలో మరికొద్ది రోజుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం అనౌన్స్ అవబోతుంది. మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి అందరూ ఆనందంగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి మొన్న అసెంబ్లీలో 151 మంది శాసనసభ్యులు 151 కాదు, నిజం చెప్పాలంటే 154 మంది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుమారుగా 154 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మూడు రాజధానులు అనేటువంటి అనే బిల్లుని బలపరిస్తే స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైతే మీ బినామీ పేర్ల మీద ఇన్సైడెడ్ ట్రేడింగ్ ద్వారా కొన్నటువంటి వేలాది ఎకరాలు తొలిక రేటు తగ్గిపోతుంది అని చెప్పి మరి ఏదైతే శాసన మండలి అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించి నాడు వెంటనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుట్రలో కుతంత్రాలను స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆయనకి కుట్రలో కుతంత్రాలు అంటే రెండు కోట్లు అంటే ఆయనకి వెన్నతో పుట్టినటువంటి విద్య. చరిత్ర చూసాం, ఎన్నో కుట్రలో కుతంత్రాలు పడి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈవేళ మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కుట్రలో కుతంత్రాలతో పాటు అపాసుకోలు చేయాలనేటటువంటి ఆలోచనతో మన జరిగినటువంటి శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు గ్యాలరీలో కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారు సాధారణటువంటి ప్రజలు కూర్చునేటటువంటి గ్యాలరీలో కూర్చొని శాసనమండలి చైర్మన్ని శాసనమండలి సభ్యులు కూడా వాళ్ళని రకరకాలైనటువంటి సైగులతో ఒక వికృత చేష్టలు చేసినటువంటిది ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు 40 సంవత్సరాల పాటు మీకు అనుభవంగా చెప్పుకున్నారు. శాసనమండలి అంటే ఇంత పూర్వం మేధావుల సభ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని తెలివైన వ్యక్తుల్ని కూడా శాసన మండలిలో పెట్టి ప్రభుత్వానికి అండదండలుగా వాళ్ళు ఉంటారనేటటువంటి ఆలోచనతో అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు శాసనమండలి మళ్ళీ పునరుద్ధరించారు. ఒకవేళ శాసనమండలిలో ఎవరున్నారు, రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది వారు శాసనమండలి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పరిపాలనా వికేంద్రీకరణతోనే సుసాధ్యపడుతుందనేటువంటి ఒక గొప్ప ఆలోచనని కార్యరూపం దాలుస్తూ శాసనసభలో ఆంధ్రప్రదేశ్కు పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలుని పెట్టి తీర్మానం చేసినటువంటి సందర్భంలో సంబరాలు జరుపుకున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు చంద్రబాబు నాయుడు యొక్క వెన్నుపోటు కార్యక్రమాలతోని, కుళ్ళు కుట్రలతోని, ఆయన ఆడేటువంటి డ్రామాలతోని విసిగి వేసారిపోయి ఈరోజు ఉద్యమం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాము, అసలు సిసలైనటువంటి ప్రజలు రోడ్లెక్కితే ఎలా ఉంటుందని చెప్పడానికి పెందుత్తి వేదికగా జరుగుతున్నటువంటి సంతకాల సేకరణ కార్యక్రమం ఒక అర్థం పట్టే విధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చి సంతకం పెట్టిన ప్రతి వ్యక్తి కూడా నేను సైతం ప్రపంచానికి సమిధిని ఒక్కటి ఆహ్వానిస్తానన్న విధంగా ఒక్కో సంతకం
వెయ్యి ఏనుగుల బలమై జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండి ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధానికి వచ్చేంత వరకు కూడా అవిశ్రాంతంగా మేము ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ